నమస్కారం అండి. శుక్రబలం పెరగడానికి ఎలాంటి పరిహారాలు ఆచరిస్తే మనకి శుక్రబలం పెరుగుతుంది? శుక్రభగవానుడు ఇచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? అంటే సహజంగా గురుబలం ఉంటే ఇలాంటి మంచిదని మనకి అందరికీ తెలిసిన విషయం. గురుబలం ఉండడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది. ఇలా ప్రతి ప్లానెట్కి కూడా వాళ్ళ అంటే వాళ్ళ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో శుక్రభగవానుడు మనకి ఎలాంటి విషయాల్లో పాజిటివ్స్ రిజల్ట్స్ ట్రిగర్ చేస్తారనే విషయం మనం ఒకసారి చూద్దాం. శుక్రుడు ఎవరికైతే జాతక చక్రంలో బాగా ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మ్యారిటల్ లైఫ్ ఫస్ట్ బ్లిస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి పార్ట్నర్ దొరికే లైఫ్ పార్ట్నరు అందంగా ఉంటారు, వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళు దొరుకుతారు, వాళ్ళతోటి దాంపత్య జీవితం అనేది చాలా ఆనందంగా సాగిపోతుంది శుక్రబలం ఉన్న వాళ్ళకి. ఇంకోటి చూడడానికి కూడా ప్లీజింగ్ పర్సనాలిటీ ఉంటుంది. ఎవరికైతే శుక్రుడు బలంగా ఉంటారో వాళ్ళు చాలా ప్లీజింగ్ పర్సనాలిటీ ఉంటుంది. సో వాళ్ళని చూడంగానే అవతల వాళ్ళు అట్రాక్ట్ అవ్వడము, మాట్లాడాలి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలనుకోవడం, వాళ్ళు మాట్లాడే మాటలు వినాలనుకోవడం, ఈ అట్రాక్షన్ కూడా శుక్రభగవానుడు వల్ల మనకి సిద్ధిస్తుంది. అది ఒకటి. హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. కొంతమంది హెయిర్ చూస్తే కనుక చాలా సిల్కీగా పట్టుకుచ్చులాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా శుక్రబలం అంటే మన శుక్రబలం ఉన్నది అని తెలుసుకోవడానికి జాతక చక్రం ఎలా ఉన్నా ఐడియా ఉన్నా లేకపోయినా మనిషిని చూడంగానే మనం చెప్పేయచ్చు వాళ్ళకి ఏ ప్లానెట్ యాక్టివ్లో ఉంది. అంటే శని భగవాన్ యాక్టివ్లో ఉన్నాడో, గురు భగవాన్ యాక్టివ్లో ఉన్నాడో, శుక్రభగవాన్ యాక్టివ్లో ఉన్నాడో వాళ్ళని మనం చూడంగానే చెప్పేయచ్చు. సో ఎవరికైతే సిల్కీ హెయిర్ ఉంటుందో వాళ్ళకి శుక్రభగవానుడు చాలా బలంగా ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. సో శుక్రభగవానుడు బలంగా ఉండడం అంటే బలంగా ఉంటే ఆయన ఏంటి అంటే మనకి నేచురల్ జోడకులు అంటే మనకి కాళపురుషుని కుండలి నుంచి చూస్తే మేషరాశి నుంచి ఆయనకి ఆ లార్డ్షిప్ సేవస్తే సెకండ్ అండ్ సెవెంత్ హౌస్ వస్తుంది. అంటే వృషభ రాశి మరియు తులారాశి ఈ రెండు సెకండ్ అండ్ సెవెంత్ యాక్సిస్లో పడుతుంది. మేషరాశి నుంచి తులారాశి ఏడో స్థానం, వృషభ రాశి రెండో స్థానం అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కుటుంబ స్థానం అనేది చాలా బాగా ఉంటుంది. అంటే వాళ్ళు ఉండే ఇల్లులు బాగా ఉంటాయి. శుక్రబలం బాగా ఉన్న వాళ్ళు మంచి మంచి ఇళ్లలో ఉంటారు, వాహన సౌఖ్యం బాగా ఉంటుంది, డిలీషియస్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, డబ్బులకు అసలు ఎప్పుడు లోటు అనేది వాళ్ళకు ఉండదు. ఇంకా దాంట్లో కనుక శుక్రభగవానుడు వృషభ రాశిలోనో కానీ తులారాశిలో కానీ ఉండి అక్కడ కనుక ప్లానెట్ ఔటర్ ప్లానెట్ వీనస్ కూడా కంజాయిన్ అయితే ఇంకా బెనిఫిట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఎందుకంటే యూరేనస్ శుక్రభగవానుడితో కలిస్తే కనుక యూరేనస్ ఫైనాన్సెస్ని ఎక్కువ ట్రిగర్ చేస్తాడు. సో ఇక్కడ శుక్రభగవానుడితో కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్సెస్ బాగా ట్రిగర్ అవుతాయి అనమాట. అంటే వాళ్ళు ఈజీగా డబ్బులు సంపాదిస్తారు, కూర్చున్న చోటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే డబ్బు సంపాదించడానికి సోర్సెస్ కూడా వాళ్ళు ఎక్కువ వెతుక్కోకుండా ఈజీగా వాళ్ళ డెస్టినేషన్ లో. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంటేనే మల్టిపుల్ కంపెనీ నుంచి ఆఫర్స్ రావడం, అంటే వీళ్ళు ఇష్టాన్ని బట్టి వీళ్ళు వెళ్ళడం, కానీ ఇక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, వచ్చే చోట కూడా ప్రాబ్లం ఉండదు. అలాంటి వాళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే చాలా హ్యాపీగా అంటే ఈ మిగతా ప్లానెట్స్ బలం కూడా మనం చూడాలి, బట్ బేసిక్గా శుక్రబలం ఉండడం వల్ల ఏంటంటే శుక్రభగవానుడు ఫస్ట్ ఈజీ గోయింగ్ నేచర్ని ఇస్తారనమాట. వాళ్ళని చూస్తే అసలు చాలా ఈజీ గోయింగ్ నేచర్గా ఉంటారు. శుక్రబలం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చాలా ఈజీ గోయింగ్ నేచర్గా ఉంటారు. సపోజ్ వాళ్ళు ఒకళ్ళని హర్ట్ చేయరు, ఒకళ్ళు వాళ్ళని హర్ట్ చేసినా పట్టించుకోరు. అంటే ఈజీ గోయింగ్ నేచర్ కాబట్టి సో కొంచెం ప్రాక్టికల్గా కూడా ఉంటారు అన్నమాట. వీళ్ళు అన్నంత మాత్రం మనకి పోయిందేం లేదు కదా అని చెప్పేసి అలా వాళ్ళకి వాళ్ళు సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో శుక్రబలం బాగా పెరగాలంటే కనుక ఎక్కువ శుక్రభగవానుడికి మనకి అతిదైవం వచ్చేసేసి శ్రీ మహాలక్ష్మి అన్నమాట. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువ ఆరాధించడం వల్ల శుక్రబలం పెరుగుతుంది. ప్రత్యేకించి శుక్రవారం పూట తెలుపు వస్త్రాలు ధరించి అమ్మవారికి తెల్లటి పూలమాల అంటే మల్లెపూలు అవ్వచ్చు, జాజి పూలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా సరే తెల్లటి పూలమాల అమ్మవారికి సమర్పించడం వల్ల శుక్రబలం బాగా పెరుగుతుంది. ఇంకోటి శుక్రభగవాను నక్షత్రాలు అయిన భరణి నక్షత్రం రోజు కానివ్వండి, పూర్వ ఫల్గుని నక్షత్రం రోజు కానివ్వండి, పూర్వాషాఢ నక్షత్రాల రోజు కానివ్వండి, ఈ నక్షత్రాలు ఉన్న రోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయడం వల్ల శుక్రబలం అనేది బాగా పెరుగుతుంది. అంటే భరణి నక్షత్రానికి మనకి దిక్పాలకుల్లో అంటే యమధర్మరాజు అధిపతి అవుతారు. సో భరణి నక్షత్రం రోజు పూజించడం వల్ల వాళ్ళ జాతక చక్రంలో ఒకవేళ అపమృత్యు దోషాలు ఉన్నా పోవడము. ఇది అపమృత్యు దోషాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒకసారి మరణ సదృశమైన సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి లైఫ్లో. అంటే కొంతమంది కొన్నిసార్లు అనుకోని చిక్కుల్లో అనుకోని ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూరుకుపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా శుక్రభగవానుడిని కానివ్వండి, గురు భగవానుడిని కానివ్వండి, వీళ్ళు చేసే రెమెడీస్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్నా లేకపోయినా సరే వీళ్ళు యాక్టివేట్ చేసుకోవడం వల్ల శుక్రబలం వల్ల వాళ్ళ పరిస్థితుల నుంచి బయటపడటానికి అనువుగా ఉంటుందన్నమాట. సో అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు శుక్రవారం పూట అమ్మవారి ఆరాధన, ఇంకోటి శుక్ర నక్షత్రాలైన భరణి నక్షత్రం రోజు కానివ్వండి, పూర్వ ఫల్గుని నక్షత్రం రోజు కానివ్వండి, పూర్వాషాఢ నక్షత్రం రోజు కానివ్వండి,
శ్రీ మహాలక్ష్మి ఆలయానికి కానండి, మీ ఇష్టమైన దేవీ దేవతల ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో పూజ చేయించడం, అర్చన చేయించడం, కుంకుమార్చన చేయించడం వల్ల ఈ పరిస్థితి నుంచి బయటపడతారు. ఇంకోటి అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకున్న వాళ్ళు అసలు ఈ పరిస్థితి నుంచి నేను బయటపడతానా పడనా అంటే, కొంతమందికి చెప్పుకోలేని బాధలు ఎక్కువ ఉంటాయి, అనుకోకుండా అంటే కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్లో వాళ్ళు చిక్కుకుంటారు. సో అలాంటి వాళ్ళు బయటపడటానికి భరణి నక్షత్రం కానీ, పూర్వఫల్గుని నక్షత్రం కానీ, పూర్వాషాఢ నక్షత్రాలు ఈ రోజుల్లో శక్తి దేవతల్ని ఆరాధించాలండి. అంటే ప్రత్యంగిరి అమ్మవారు కానివ్వండి, మానసదేవి కానివ్వండి, దుర్గాదేవి కానివ్వండి, చండి అమ్మవారిని కానివ్వండి, ఇలా రుద్ర రూపంలో ఉన్న అమ్మవారిని వీళ్ళు పూజించడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ వాళ్ళ కాన్సిక్వెన్సెస్లో ఉన్న వాళ్ళకి ఈ రెమెడీ, కాన్సిక్వెన్స్ అంటే విపరీతమైన ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి, ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి దాంట్లోంచి బయటపడటానికి ఈ నక్షత్రాలు, ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలు, నేను చెప్పిన ఉగ్రదేవి దేవతల ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందంటే వాటిల్లోంచి బయటపడతారనమాట. అంటే ఆ కాన్సిక్వెన్సెస్లోంచి ఈజీగా బయటపడటానికి శుక్ర భగవానుడు, దైవ బలము ఈ రెండు అనుకూలిస్తున్నాయి. శుక్ర భగవానుడు రాక్షస గురువైద్యుడు కాబట్టి మృత సంజీవిని విద్య తెలిసినవాడు. అంటే చచ్చిపోయి మృత సంజీవిని విద్య అంటే చచ్చిపోయిన వాళ్ళని బతికించడమే కదా. సో చచ్చిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి ఉన్నప్పుడు, బతికున్నప్పుడు మనకున్న సమస్యలు, అంటే మనం లైవ్లీహుడ్లో ఉన్నప్పుడు మనకు వచ్చే సమస్యల నుంచి కూడా మనం బయటపడాలంటే ఈ నక్షత్రాలు ఉన్న రోజు ఈ దేవి దేవతల్ని అంటే ఉగ్రదేవి దేవతలను ఆరాధించడం వల్ల బాగా ఎక్స్ట్రీమ్గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మటుకు ఇమ్మీడియట్గా వాటి నుంచి బయటపడటానికి దైవం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో